అంకెలు అక్షరాలు ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి అలానే సబ్స్క్రైబ్ ఆప్షన్ పక్కన ఉన్న ని కూడా క్లిక్ చేయండి మీ అందరికీ నా నమస్కారాలు గజపరం కావాలంటారు సింహపరాక్రమం కావాలంటారు మరి జాతకాల్లో కూడా మీకు తెలిసిన తెలియదు ఇక్కడ సింహం లాంటి గ్రహాలు ఉన్నాయి లాంటి గ్రహాలు ఉన్నాయి అంతెందుకు మనం చదువు గురుడు కలిస్తే ఉంటాం గజకేసరి యోగం అంటాం అవును కదా కాబట్టి ఏ జాతకమైన ఏనుగైనంత బలం కలిగిన విధంగా వృద్ధి చెందాలనుకున్నవాడు కానీ ఎక్కడికెళ్ళినా మిమ్మల్ని ఒక గౌరవప్రదంగా అనిపించుకునేవాడు కానీ మనకి నడిచే దశలు అంతర్దశలు విదేశాలు కూడా చాలా యోగవంతంగా ఉండాలన్నా అంతేకాకుండా మీకు మీ మిత్రులు మీ శత్రువులు అందరూ సమానంగా మారి మీకు జై కొట్టాలన్నా అలాగే కుటుంబంలో కూడా మీరు మహారాజుల బ్రతకాలన్నా మీ వంశం పేరు ప్రఖ్యాతలు మీరు బాగా నిలబెట్టాలన్నా చక్కని తంత్రం అని చెప్తాను చెయ్యండి మీరు ఒక ఏనుగు అంబారి మీద ఏనుగు ఉంటుంది అలా ఏనుగు బొమ్మన దాన్ని త్రిలోహం లేదా పంచలోహంలో కాస్త గోల్డ్ ఎక్కువ వేసి తయారు చేసుకుని ఒక పులిగోరు తీసుకుని ఆ పులిగోరు పతనికి తయారు చేసి దానికి ఏనుగుని పెట్టి పైన హుక్కు పెట్టిన తర్వాత ముందు గణపతి దగ్గర ఆరాధన చెయ్యండి ఆ రోజు వీలుంటే మీరు గణపతికి చక్కగా చెరుకు ముక్కలు కానీ వెలగపండు పండు లాంటివి కానీ పళ్ళు తీసుకొచ్చి పెట్టండి అవి ఏవీ దొరకలేదు గురుజీ అంటే మీరు నల్ల ద్రాక్ష అవి కూడా తీసుకొచ్చి పెట్టండి బెల్లంతో తయారు చేసిన పదార్థం ఏదైనా ఆయనకి నివేదనగా పెట్టండి గణపతి పూజ తర్వాత విష్ణు భగవాను ఎంత తీసుకొచ్చి విష్ణు సహస్రం పారాయణం కంటిన్యూ లెవెన్ టైమ్స్ పారాయణం చేసిన తర్వాత మీరు ఆ ఏనుగు సింహ లాకెట్ ఏదైతుందో దాన్ని రకరకాల పుష్పాలతో అలంకరణ చేసి చక్కనటువంటి గంధంతో అర్చన చేసి కొద్దిగా అత్తరం కూడా అలా చల్లి ఏడు కులాల దారంతో దాన్ని కట్టి ఉంచి అక్కడ దీపారాధన దూపదీప నైవేద్యాలు పూర్తయిన తర్వాత మరచటి రోజున సూర్య నమస్కారం చేసుకొని సూర్యునికి ఈ పులిగోరు పథకాన్ని దర్శింపజేసి అప్పుడు మీరు మెడలో ధరించి ఆయనకి ఆరోగ్యం ఇవ్వండి సూర్యభగవానుడికి ఈ విధంగా కంటిన్యూ చేసి గజలక్ష్మి చిత్రపటాన్ని ఇంట్లో పెట్టి నిత్యం పూజ చేస్తుంటే ఇక గజబలం బలం రాకపోతే చెప్పండి గజబు ఉంటే లక్ష్మి ఉన్నట్టేగా ఇక మామూలుగా కాదు ఆ గజమహారాజు యొక్క ప్రార్థన వినే విష్ణు భగవానుడు తన లొంగి పంచి ఊడిపోతున్న పరిగెత్తుకు వచ్చి మోక్షంలో ఎంత ఇచ్చేస్తారు అందుకని ఆ రోజు గజేంద్ర మోక్షం కూడా చదవగలిగితే ఒకసారి చదవండి చాలా అద్భుతమైన ఫలితం ఎవరు దీన్ని ధరిస్తారో వాళ్ళకి గజకే ఇచ్చారు యోగం ఎవరు దీన్ని ధరిస్తారో ఏనుగంత బలంతో జాతకం వృద్ధి చెందాలి ఎవరు దీన్ని ధరిస్తారో కుటుంబంలో ఈయన ఒక మహారాజులాగా ఈయన కులంలో వంశంలో ఒక మహారాజులాగా బ్రతకగలుగుతాడు ఎవరైతే దీన్ని ధరిస్తారో ప్రజలందరూ కూడా నిజంగా ఇతన్ని బాగా జయ కొడతాం అనేది తప్పనిసరి జరుగుతుంది ఆటల పోటీల్లో ఉన్నవాళ్ళు ఎనీ పందాల్లో ఉన్నవాళ్ళు ఏదైనా కానీ సక్సెస్ఫుల్ ఎందుకండి బెట్టింగ్లో ఉన్నవాళ్ళు కూడా దీన్ని ధరిస్తే సక్సెస్ఫుల్ షేర్ మార్కెట్లో ధరిస్తే నిజంగా షేర్ మార్కెట్ సక్సెస్ఫుల్ కానీ ఇది ధరించిన తర్వాత స్మోకింగ్ ఆర్ డ్రింకింగ్ చెయ్యకూడదు పరిస్థితి వ్యామోహం ఉంటే విడిచిపెట్టాలి ఈ విధంగా ఉండాలి అలా ఉన్నప్పుడు మాత్రమే దాని ఫలితం మీకు నిమిషాల్లో కనపడటానికి అవకాశం ఉంటుంది ఇది నేను స్వయంగా సంపాదించి తయారు చేసినటువంటిది కనిపిస్తుందిగా మీకు ఇక్కడ ఏనుగు ఉన్నది అది పులిగోడి పథకం పైన హక్కు చూశారు కదా ఇక్కడ నేను కావాలని ఒక ముత్యాన్ని కూడా పెట్టించాను ముత్యం ఉండాలని ఏం లేదు మీరు పెడతాం ముత్యం పెట్టుకోవచ్చు కెంపు పెట్టొచ్చు పచ్చ పెట్టవచ్చు మీకు నచ్చినటువంటిది మీరు పెట్టుకోండి కాబట్టి దీన్ని అద్భుతం అన్నమాట గజకేసరి యోగం అనచ్చక ఏనుగు సింహం యొక్క గౌరవం రెండు కలిస్తే గజకేసరం కానీ గజ బలం కావాలని మనం పెట్టాం అందుకే ఏనుగు యొక్క బలం కావాలంటే ఇది తప్పనిసరిగా చేయండి ఇలాంటి అద్భుతమైనటువంటి అంశాలతో మీ ముందుకు నేను రావాలంటే మన ఛానల్తో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇటువంటి మరిన్ని పరిహారాల కోసం బ్రహ్మర్షి దైవజ్ఞ డాక్టర్ కోణాలెడ్డి గారిని వ్యక్తిగతంగా సంప్రదించడానికి ఫోన్ చేయవలసిన నంబర్ డబల్ సెవెన్ డబల్ డబల్ నైన్ వన్ త్రీ సెవెన్ డబల్ ఫోర్ డబల్ సెవెన్ డబల్ నైన్ టూ త్రీ డబల్ సెవెన్ డబల్ ఫోర్ అడ్రస్ ఎంఐజీ వన్ థర్టీ టూ బై వన్ ఆపోజిట్ ఎలక్ట్రిక్ సబ్ స్టేషన్ భవానీపురం హౌసింగ్ బోర్డు కాలనీ విజయవాడ ఆంధ్రప్రదేశ్